హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. గతంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి. ఆదికాండ గ్రంథం 19:14-3 మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 19:14-3 లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్ని గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అక్కడి నుంచి లేచి రమ్మంటున్నాడు. మీరు లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అంటున్నాడు. ఎక్కడి నుంచి లెగవమంటున్నాడు? అసలు ఈ చోట్లో ఎందుకు ఉండకూడదు, దీన్ని ఎందుకు విడిచిపెట్టమంటున్నాడు అంటే, ఈ 19 అంతా గనక మనం చదివితే సొదొమ గొమొర్రల ప్రాంతం మనకి కనపడుతుంది. ఈ సొదొమ గొమొర్రల ప్రాంతం ఎలాంటిదయ్యా అంటే, భయంకరమైనటువంటి పాపంలో ఉన్న ప్రజలు, దారుణమైనటువంటి పాపంలో ఉన్న ప్రజలు, వ్యభిచారపు పిచ్చిలో కూరుకుపోయినటువంటి ప్రజలు, వరుస వాయ తప్పి అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి ప్రజలు. ఈ భయంకరమైనటువంటి ప్రాంతాన్ని దేవుడు చూసి 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 వాళ్ళకి చాలా అవకాశాన్ని ఇచ్చాడండి. కానీ వాళ్ళు మారలేదు, వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళకున్నటువంటి ఆ వ్యభిచార సంబంధమైన కామంతో నిండినటువంటి క్రియల నుండి వాళ్ళు విడుదల పొందలేదు. అప్పుడు దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ఆ సొదొమ ప్రాంతం మీదకు వస్తుంది. ఆ సమయంలో లోతు కుటుంబం కూడా ఈ సొదొమ గొమొర్రల ప్రాంతంలోనే ఉంది. లోతు ఎవరయ్యా అంటే, అబ్రహాముకి బంధువు. అబ్రహాము విశ్వాసము కలిగిన వ్యక్తి. సొదొమ గొమొర్రల ప్రాంతానికి ఏం చేయబోతున్నాడో దేవుడు ఆ విషయం అంతా అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహాం ఎప్పుడైతే ఈ సొదొమ గొమొర్రల ప్రాంతం నాశనం అయిపోతుంది, దేవుని యొక్క ఉగ్రతకి గురైపోతుందని తెలుసుకున్నాడో, లోతు కుటుంబం రక్షణ పొందాలని దేవుని దగ్గర అబ్రహాం విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన విన్న దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలి అనుకున్నాడు. దేవదూతలు లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆహ్వానించాడు. వాళ్ళ ఇంట్లోనే ఆ రాత్రి ఉన్నారు. ఈ రాత్రి నాశనాన్ని దేవుడు పంపుతున్నాడు అని లోతు కుటుంబానికి కూడా దేవుడు తెలియజేశాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు బయటికి వచ్చేసేయి, ఈ ప్రాంతంలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపో, మీ కుమార్తెలను తీసుకొని వెళ్ళు, నీ కుమార్తెలను పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళు కూతుర్లకు కూడా వివాహం కుదిరింది, ఆ అల్లుళ్ళను కూడా తీసుకొని వెళ్ళిపో, నీ భార్యను కూడా తీసుకొని వెళ్ళిపో, నీ కుటుంబాన్ని నేను రక్షించాలనుకుంటున్నాను. ఎందుకంటే అబ్రహాం చేసిన విజ్ఞాపన దేవుడు విన్నాడు. లోతు కుటుంబాన్ని రక్షించాలి అని దేవుడు అనుకున్నాడు. చాలా క్లుప్తంగా మనకున్న సమయంలో నేను 2 విషయం అంతా మీకు చెప్తున్నాను అన్నమాట. ఆ సమయంలో లోతు తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి మాట ఇది, లెండి, ఈ చోటు విడిచి రండి. వాళ్ళు ఎగతాళి చేశారు. ఈ పట్టణం అంతా నాశనం అయిపోయిద్దా, ఈ ప్రజలందరు నాశనం అయిపోతారా, మనం మాత్రమే రక్షింపబడతామా అని వాళ్ళు ఆ ప్లేస్ విడిచిపెట్టి రాలేదండి. చూడండి, చాలామందికి అండి దేవుడు ఉగ్రతను పంపిస్తున్నాడు అని ముందే హెచ్చరించిన చాలామంది నమ్మరండి. ముందే దేవుడు ఒక ఇంటిమేషన్ ఇచ్చిన చాలామంది తీసుకోరండి. ముందే దేవుడు సేవకులను పెట్టి చెప్పించిన చాలామంది వినరండి. కుటుంబాల మీదకి శాపం వచ్చింది, దేవుడు కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు, కుటుంబాల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, ఎన్నో విషయాలు దైవచనులు నిలబెట్టి దేవుడు చెప్తాడు. కానీ ప్రజలు నమ్మరండి. ఈ లోతుకున్నటువంటి ఆ కాబోయే అల్లుళ్ళు కూడా ఎగతాళి చేయువాని వలే ఉన్నారంట. అతని మాట వినలా,
లోతు మాట వినలా ఎగతా అని చేయువాని వలె ఉన్నారంట. తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. తడువు చేయకుండా ఇంకా మనుషుడు బయటికి రావాలని చాలా దోతలు ప్రయాసపడి ఆ కుటుంబాన్ని బయటికి పంపించేశారు. చూడండి, లోతు తన భార్య, తన ఇద్దరు పిల్లలు ఆ సొదొమ ప్రాంతాన్ని విడిచి బయటకు వచ్చేశారు. మీరు దూరంగా పరిగెత్తండి, దగ్గరలో ఎక్కడ ఉండొద్దు, ఎందుకంటే దేవుని యొక్క నాశనం ఈ పట్టణం మీదకి, సొదొమ పట్టణం మీదకి వచ్చేస్తుంది. దేవుడు ఆకాశంలో నుండి గంధకములను కురిపిస్తున్నాడు, అగ్నిని కురిపిస్తున్నాడు, ఇక్కడ ప్రజలందరూ కూడా నాశనం అయిపోతున్నారు అని ఆ దూతలు చెప్పగానే కొంచెం తడవు చేసిన లోతును బయటికి లాగి పంపించేశారంట దూతలు. లోతు తన భార్య, తన ఇద్దరు పిల్లలు మాత్రమే ఆ సొదొమ ప్రాంతంలో నుండి బయటకు వచ్చారు. లిండి, ఈ చోటు విడిచి రండి అని చెప్పినా అల్లుళ్ళు రాలేదండి. నిజమే, కొంతమంది నాశనానికే పాత్రులుగా ఉన్నప్పుడు మంచి మాటలు వాళ్ళకి ఎగతాళిగా ఉంటాయండి. అందుకే చూడండి, ఏదైనా ప్రజల్ని పాడు చేసే పాటలో, సినిమాలో, డ్యాన్స్లో, రికార్డులో ఏ అయినా పెడితే గుంపులు గుంపులుగా జనం వస్తారు. వాళ్ళకి ఏ ఇసుకుండదు, అర్ధరాత్రుల వరకు మోగినా కూడా ఏ ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే అవి నాశనానికి తీసుకెళ్తాయి కాబట్టి. మంచి మాటలు, మీరు నాశనం అవ్వకుండా కాపాడబడతారు, మీకు క్షేమము కలిగిద్ది, మీకు దీవెన కలిగిద్ది అనే మంచి మాటలు చెప్తే చాలామందికి ఈ మాటలు డిస్టర్బెన్స్గా ఉంటాయి, ఈ పెద్ద శబ్దాలుగా ఉంటాయి, ఇది పెద్ద అల్లరగా ఉంటుంది, ఎందుకమ్మా ఈ గొడవ అంటారు, మైకులో ఎందుకమ్మా ఈ మాటలు చెప్తారు అంటారు. అదే అల్లరి చిల్లరతో కూడినటువంటి మాటలు అందరూ వింటారు కదండి. ఈ లోతల్లుళ్ళు కూడా అంతే చేశారు, లోతల్లుళ్ళు కూడా అంతే చేశారండి. నాశనం అయిపోతున్నారని తెలిసినా లోతు వాళ్ళ దృష్టికి ఎలా కనపడ్డాడంటే ఎగతాళిగా కనపడ్డాడు. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, నశించుచున్న వారికి దేవుని గుర్చినటువంటి సువార్త అంట వెర్రితనముగా ఉంటుందంట. అదే దేవుని పిల్లలకి విశ్వాసం కలిగిన వారికంట ప్రతి మాట శక్తినిచ్చిందంట. వీళ్ళకు వెగతాళిగా ఉంది, ఈ సొదొమ పట్టణం నాశనం అయిపోయింది, దూతలు వచ్చేసినాయి, దేవుడు ఉగ్రతను పంపిస్తున్నాడు, ఆకాశంలో నుండి గంధకాలను కురిపిస్తున్నాడు, అగ్నిని కురిపిస్తున్నాడు, మొత్తాన్ని బూడిద చేసేస్తున్నాడు ఈ పట్టణాన్ని అంటే వీళ్ళకి ఎగతాళిగా ఉంది. నోవహు దినాల్లో కూడా చూడండి, 120 సంవత్సరాలు జలప్రళయం వస్తుంది వస్తుంది వస్తుంది, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మారు మనసు పొందితే పరలోకం, పొందకపోతే నరకం అని ఎంత చెప్పినా ఒక్కళ్ళు కూడా మారలేదండి. దేవుడు తర్వాత జలప్రళయాన్ని పంపాడు, జనం అందరూ కూడా భూలోకం అంతా నీట మునిగిపోయింది, ఒక్క మనిషి బ్రతికిలేడు. దేవుని మాట ప్రకారం నడిచినటువంటి నీతిమంతుడైనటువంటి నోవాహు కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. ఆయన కుటుంబం ద్వారానే దేవుడు మరలా ప్రజల్ని, మరలా ఈ ప్రాంతాన్ని, మరలా ఇదంతా కూడా చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. నిజమేనండి, దేవుని గూర్చినటువంటి వార్త, సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనంగా ఉంటుంది, అల్లరిగా ఉంటుంది, గొడవగా ఉంటుంది, వినరు, నమ్మరు, దేవుణ్ణి తెలుసుకోలేరు. ఈ ఇద్దరు అల్లుళ్ళు కూడా ఆ అగ్ని గంధకాలు పడి చచ్చిపోయారు, నాశనం అయిపోయారు. ఎగతాళి చేశారు కదండి, దేవుణ్ణి ఎగతాళి చేసి దేవుని మాట నమ్మని వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదండి. ఎప్పుడు దేవుని జోలికి రాకూడదండి. మనం మనుషుల మాట నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటను మాత్రం నమ్మకుండా ఉండడానికి వీలు లేదండి. లోతు కుటుంబం మాత్రం బయటకు వచ్చేసారు. లోతు, తన భార్య, ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా తన భార్య ఒకసారి వెనక్కి తిరిగి చూసిందంట. చూడకుండా వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఆ వెనక్కి తిరిగి చూసింది, ఆ అవిశ్వాసం, ఒప్పుస్తాము అయిపోయింది. లోతు తన ఇద్దరు కుమార్తెలు మాత్రం ఉన్నారు. చూడండి, మనం ఆలోచన చేసినప్పుడు ఇది పాపం, ఇది శాపం, ఇది నాశనం అయిపోతుంది, ఇక్కడ నుండి లిండి, ఈ చోటు విడిచి రండి అని గనక దేవుడు హెచ్చరిక చేస్తే వెంటనే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే రక్షింపబడతారు. నేడే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూల సమయం. రక్షణను ఎవ్వరు నిర్లక్ష్యం చేసుకోకండి.
పరలోకం చేరాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలి. నిత్యత్వం చేరాలంటే యేసయ్యను అంగీకరించాలి, ఆయన మాట వినాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఏ వ్యక్తి అయితే నేను పాపినని గ్రహిస్తాడో, ఏ వ్యక్తి అయితే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాడో, ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరువైనా సరే నీ ఉన్న చోట్ల నుండి లేపైకి, నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. పరిశుద్ధుడైన దేవుణ్ణి అంగీకరించి నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకో. ఖచ్చితంగా నీ కుటుంబానికి దేవుడు రక్షణిస్తాడు. దేవుడిచ్చే రక్షణ సంతోషం మీకు మీ కుటుంబాలకి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏది మంచిదో ఏది కాదో, ఎక్కడుండాలో ఎక్కడ ఉండకూడదో నీ లేఖను మాకు తెలియజేస్తూ ఉంది. ఎంతమంది బిడ్డలైతే పాపంలో శాపంలో కూరుకుపోయి ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితుల్లో నుండి లేచి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. వారి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి. మీరిచ్చే రక్షణ పొంది నీ నిత్య రాజ్యానికి అందరూ వారసులగునట్లు సహాయం చేయండి. ఈ మంచి ఉదయకాల సమయం కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. డ్యూటీలకు వెళ్తున్న వాళ్ళని, ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళని, కూలి పనులకు వెళ్తున్న బిడ్డల్ని, నాయన మంచి వ్యాపారాలు చేస్తున్న పిల్లలందరినీ కూడా, నాయన పాడి పంటలు పశువులు కలిగిన బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజంతా వారి పనిబాటల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడ అంటకుండా మీరు కాపాడండి. ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మనలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.